పేదరికం లేని సమాజం నారా చంద్రబాబు నాయుడు గారి కళ. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని ఆయన భావించారు. పేదలు పేదలుగానే కనబడాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. పేదలు ఎదగాలని, సౌకర్యవంతమైన సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని అందుకోవాలని చంద్రబాబు తాపత్రయపడ్డారు. ఆ తాపత్రయమే చారిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేసింది. వాటిలో మత్సుకు కొన్ని పథకాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సామాజిక పింఛన్లు. 2014లో చంద్రబాబు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పేదలకు పింఛన్ నెలకు కేవలం 200 మాత్రమే ఉంది. దాన్ని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేరిట ఏకంగా 1000కి, అంటే 5 రెట్లు చేసిన ఘనత చంద్రబాబు గారిదే. ఆ తర్వాత మళ్లీ 2000 రూపాయలు చేశారు. 5 ఏళ్ల వ్యవధిలో పింఛన్ 10 రెట్లు పెరగడం ఒక రికార్డ్. అందుకే పేదలు ఆయన్ని పెద్ద కొడుకన్నారు. అంతేకాదు, 5 ఏళ్లలో 24 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. 2019 నాటికి ఏటా 13,676 కోట్లతో 54.47 లక్షల మందికి నెల నెలా పింఛన్లు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అంతకుముందు వృద్ధులు, వితంతువులు వంటి వారికే ఈ పింఛన్లు అండగా ఉండేది. అట్టడుగున ఉన్న ప్రతి పేదకు చేయుత దక్కేలా డప్పు కళాకారులు, మత్స్య కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హిజ్రాలు, డయాలసిస్ రోగుల వంటి వారికి పింఛన్లను విస్తరింపజేశారు చంద్రబాబు. పేదలకు ఇళ్ళు. పేదల ఇల్లంటే ఏదో పిచ్చుకగూడులా ఉండాలనే పెత్తందారి మనస్తత్వం కాదు చంద్రబాబు గారిది. పేదల కాలనీల్లో అద్దంలా మెరిసే సిమెంటు రోడ్లు, రాత్రుళ్ళు చంద్రకాంతులు కురిపించే ఎల్ఈడి వీధి దీపాలుండాలి, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం, పెద్దలు సేద తీరేందుకు పార్క్, వాకింగ్ ట్రాక్ అన్నీ ఉండాలి. ఇంటి లోపల అడుగు పెడితే నాణ్యమైన టైల్స్, ఇంటీరియర్ డిజైన్లు ఉండాలి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదల కోసం ఊహించని రీతిలో చేపట్టిన గృహ సముదాయాలు అద్భుతం. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ సంస్థ తరఫున 2016 నుంచి నాటి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 5 ఏళ్లలో 3 విడతల్లో 8 లక్షల మంది పేదలు గృహప్రవేశాలు చేశారు. మొత్తం 29,52,232 ఇళ్లను మంజూరు చేసి 2019 మార్చి వరకు వాటిలో 9,10,524 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. 20,41,780 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4.02 లక్షల మందికి 7,475 ఎకరాలను పంపిణీ చేశారు. అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకం. అసంఘటిత కార్మికుల కుటుంబాల్లో ఆదాయం తెచ్చే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన, అంగవైకల్యం పొంది సంపాదించే శక్తి కోల్పోయిన ఆ కుటుంబానికి ఆసరగా ఉండేందుకు 2015 మేడేనాడు అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 2 నుంచి ఆ పథకం చంద్రన్న బీమా పథకంగా అమలైంది. ఆ పథకం కింద నమోదైన కార్మికులు సహజ మరణం పొందితే ఆ కార్మికుని కుటుంబానికి 30,000 నుంచి 2 లక్షలు, ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన 5 లక్షలు, ప్రమాదంలో పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే 2,50,000 పరిహారమిచ్చేవారు. తక్షణ సాయంగా బీమా మిత్ర సభ్యులు 5,000 అందించేవారు. మిగిలిన పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాకు జమ చేసేవారు. ఈ పథకంలో 2.47 కోట్ల మందిని సభ్యులుగా చేర్చారు. 2019 నాటికి 2,50,000 కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగింది. చంద్రన్న చేయూత. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వయం సహాయక బృందాలలోని సభ్యులందరికీ ప్రయోజనం కలిగేలా చేయూత పేరుతో 8,604.3 కోట్లతో 86,04,304 మంది మహిళా సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేశారు. మళ్లీ 2వ విడత కింద పసుపు కుంకుమ పేరుతో 9,794.20 కోట్లతో 97,94,202 మంది ఆడపడుచులకు మళ్లీ 10,000 రూపాయలిచ్చారు. చంద్రన్న పెళ్లి కానుక. పేద కుటుంబంలోని ఆడపిల్లల వివాహానికి సాయంగా ఎస్టీలకు గిరిపుత్రికా కళ్యాణం పథకం కింద 50,000, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000, దుల్హన్ పథకం కింద ముస్లింలకు 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తంగా 2019 నాటికి
66,538 జంటలకు 269 కోట్ల పెళ్లి కానుక ఇచ్చారు. అన్న క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టడం అంటే ఏదో 4 ముద్దలు వేయడం కాదు, గౌరవప్రదంగా వడ్డించడం అన్న మూలసూత్రంపై 3 పూటల ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో భవన నిర్మాణానికి 40 లక్షలు ఖర్చు చేశారు. సుందరంగా సౌకర్యవంతంగా నిర్మించిన క్యాంటీన్లలో ఒక్కోసారి 40 నుంచి 50 మంది నిల్చొని భోజనం చేసేలా వీటిని నిర్మించారు. 2019 నాటికి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు 249కి విస్తరించాయి. మరో 119 క్యాంటీన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే మొత్తం 368 క్యాంటీన్లన్నమాట. రోజుకు సుమారు 215,000 మంది పేదలకు 1,30,00,000 రూపాయల చొప్పున ఏడాదికి 486.54 కోట్ల రాయితీని నాటి ప్రభుత్వం పేదల కోసం భరించేది. ఒక్కో అన్న క్యాంటీన్ ద్వారా 8 నుంచి 10 మంది స్థానికులు ఉపాధి పొందేవాళ్లు. ఇవి కేవలం కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే. మరెన్నో సంచలన సంక్షేమ పథకాలను అమలు చేసి నూతన సంక్షేమ చరిత్రను సృష్టించారు చంద్రబాబు గారు.